హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్. ఈరోజు వీడియోలో మీతో మందారం మొగ్గలు పసుపు రంగులోకి మారిపోయి రాలిపోవడానికి గల 8 ముఖ్య కారణాలు, 8 మెయిన్ రీజన్స్ బిహైండ్ హైబిస్కస్ బడ్ డ్రాప్ అండ్ ఇంకా వాటి సొల్యూషన్స్, అలా రాలిపోకుండా ఉండడానికి మనం ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చూద్దాం. మందారం మొగ్గలు అలా రాలిపోవడాన్ని ఇంగ్లీష్లో బడ్ డ్రాప్ ఆఫ్ ప్రాబ్లం అంటారు. అలా ఏదైనా ఫ్లవర్ బడ్స్ కానీ ఫ్రూట్ బడ్స్ కానీ రాలిపోతే మనకు చాలా బాధగా ఉంటుంది కదా. నేను ఇప్పుడు చెప్పే 8 పాయింట్స్ మీరు తెలుసుకుంటే మీ మందారం ప్లాంట్ మొగ్గలు ఎందుకు అలా రాలిపోతున్నాయో రీజన్ ఈజీగా తెలుసుకోవచ్చు అండ్ దానికి ట్రీట్మెంట్ కూడా మీరు చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా ఆ 8 మెయిన్ రీజన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వన్, టెంపరేచర్ ఎక్స్ట్రీమ్స్. మనకి టెంపరేచర్ ఫ్లక్చుయేషన్స్ వస్తుంటాయి కదా, సీజన్స్ చేంజింగ్ టైంలో ఒక్కోసారి హై టెంపరేచర్ అండ్ ఒక్కోసారి లో టెంపరేచర్ అవ్వడం జరుగుతుంది, అంటే ఉష్ణోగ్రతలు పెరగడం తగ్గడం జరుగుతాయి. అలాంటప్పుడు మందారం మొక్క స్ట్రెస్కి అంటే ఒత్తిడికి లోనవుతుంది. ఆ టైంలో ఇలాంటి బడ్ డ్రాప్ ప్రాబ్లం చూస్తూ ఉంటాం. సమ్మర్లో ఎక్కువ టెంపరేచర్ ఉండడం వల్ల మిడ్ డే హీట్ని ఎక్కువ ప్లాంట్ తట్టుకోలేదు. మందారంకి ప్రిఫరబుల్ టెంపరేచర్ 60 to 80 ఫారెన్ హీట్ వరకు టాలరేట్ చేస్తుంది. సమ్మర్లో టెంపరేచర్ 95 ఫారెన్ హీట్ అబవ్ వెళ్తే ఈ మొగ్గలు వేడిని తట్టుకోలేక మధ్యలోనే రాలిపోతుంటాయి. సేమ్ ఇలానే వింటర్లో కూడా టెంపరేచర్ బాగా డౌన్ అయితే ఆ ఫ్రాస్టీ క్లైమేట్కి ప్లాంట్ తట్టుకోలేక బడ్స్ డ్రాప్ చేస్తుంది. దీనికి సొల్యూషన్ ఏంటంటే, సమ్మర్లో ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు ప్లాంట్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం షేడ్ నెట్స్ ఆర్ గ్రీన్ నెట్స్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. అలా గ్రీన్ నెట్స్ కింద ప్లేస్ చేయడం వల్ల ప్లాంట్కి ఆ హాట్ సన్ నుండి 50% ప్రొటెక్షన్ లభిస్తుంది. ఇంకా మీరు నెట్స్ వేసుకోలేము అనుకుంటే ఏదైనా ఒక థిన్ క్లాత్ మొక్కకు నీడ వచ్చేలా పైన కట్టండి. అప్పుడు ఫిల్టర్ లైట్ ప్లాంట్కి దొరుకుతుంది, ఎక్కువ హీట్ మొక్కకు తగలకుండా ఉంటుంది. ఇంకా సమ్మర్ టైంలో డైలీ వన్స్ ప్లాంట్కి మిస్టింగ్ కూడా చేస్తూ ఉంటే కరెక్ట్ హ్యూమిడిటీ లెవెల్స్ మెయింటైన్ అవుతాయి. సో బడ్ డ్రాప్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది. సెకండ్ పాయింట్, ఇంప్రాపర్ వాటరింగ్. మీరు ప్లాంట్కి కరెక్ట్గా వాటరింగ్ చేయకపోతే ప్లాంట్స్ స్ట్రెస్కి లోనవుతాయి. బోత్ ఓవర్ వాటరింగ్ అండ్ అండర్ వాటరింగ్ రెండు కూడా మంచిది కాదు. అండర్ వాటరింగ్ చేయడం వల్ల ప్లాంట్కి కావాల్సిన వాటర్ అందదు. సో ప్లాంట్కి ఫోటోసిన్సిస్ సరిగ్గా జరగక ఫుడ్ ప్రిపరేషన్ ఆగిపోతుంది. దానివల్ల మొగ్గలు బాగా పెరగడానికి కావాల్సిన ఎనర్జీ లభించదు ఫ్రెండ్స్. కాబట్టి అండర్ వాటరింగ్ వల్ల మొగ్గలు ముడుచుకుపోయి రాలిపోతాయి. నెక్స్ట్, ఓవర్ వాటరింగ్ వల్ల రూట్ రాట్ లేదా అదర్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ప్లాంట్కి వస్తాయి. ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల మొగ్గ ఫ్లవర్గా డెవలప్ అవ్వకముందే రాలిపోతుంది. నౌ సొల్యూషన్ టు దిస్ ప్రాబ్లం, మీరు ప్లాంట్కి ఎప్పుడు టాప్ 1 or 2 inches సాయిల్ డ్రై అయ్యాకనే వాటరింగ్ చేయాలి. అలా డ్రై అయిందో లేదో చెక్ చేయడానికి మనం ఫింగర్ డిప్ మెథడ్ యూస్ చేస్తాం. ఫింగర్ డిప్ మెథడ్ అంటే మనం వేలు మట్టిలో పెట్టి సాయిల్ ఎన్ని ఇంచెస్ డ్రై అయిందో చెక్ చేస్తాం. అలా చెక్ చేసి 1-2 inches పొడిగా ఉంటే అప్పుడు వాటర్ ఇవ్వాలి. నెక్స్ట్, పెస్ట్ అటాక్. మందారంకి కామన్గా ఎఫిడ్స్, మీలీబగ్స్, స్పైడర్ మైట్స్ అటాక్ చేస్తుంటాయి. ఎఫిడ్స్ అనేవి చాలా స్మాల్ ఇన్సెక్ట్స్. ఇవి గుంపులుగా మొగ్గలో ఉండే ఫుడ్ లేదా జ్యూస్ని సక్ చేసి ఆ మొగ్గ ఫ్లవర్గా డెవలప్ అవ్వకుండా డ్యామేజ్ చేస్తాయి ఫ్రెండ్స్. సో ఇలాంటి పెస్ట్ అటాక్స్ వల్ల హైబిస్కస్ బడ్స్ అనేవి ఎల్లోగా లేదా బ్లాక్లోకి టర్న్ అయ్యి రాలిపోతుంటాయి. దీనికి సొల్యూషన్ ఏంటంటే, ఇవి కంటికి కనిపిస్తాయి కాబట్టి మనం అలాంటి పెస్ట్ అటాక్ చూడగానే పెస్టిసైడ్ మొక్క మీద వీక్లీ వన్స్ స్ప్రే చేయాలి. ఇంకా ఇన్సెక్టిసైడ్లో అయితే ఇమిడాక్లోప్రిడ్ బ్రాండ్ బాగుంటుంది. అది వాటర్లో 1 ml మిక్స్ చేసి ప్లాంట్ మొత్తం 10 డేస్కి ఒకసారి స్ప్రే చేసుకుంటే పెస్ట్ ఏమైనా ఉంటే పోతాయి. ఆర్గానిక్లో అయితే నీమ్ ఆయిల్ న్యాచురల్ పెస్టిసైడ్, ఇది ఒక 5 ml తీసుకొని అండ్ కొన్ని డ్రాప్స్ లిక్విడ్ సోప్ వాటర్లో మిక్స్ చేసి ప్లాంట్ మొత్తం వీక్లీ వన్స్ స్ప్రే చేసుకుంటే ఈ పెస్ట్ అటాక్ తగ్గిపోతుంది. ఫోర్త్ పాయింట్, ఓవర్ ఫెర్టిలైజింగ్ ఆర్ టూ మచ్ యూసెస్ ఆఫ్ ఫాస్ఫరస్. మందారం మొగ్గలు రాలిపోవడానికి గల ముఖ్య కారణం మీరు ప్లాంట్కి అవసరమైన దానికన్నా ఎక్కువగా ఫెర్టిలైజ్ చేయడం. టూ మచ్ ఫెర్టిలైజర్ యూస్ చేస్తే బడ్స్ డ్రాప్ అవుతాయి ఫ్రెండ్స్. హైబిస్కస్కి ఎప్పుడు మనం ఫెర్టిలైజ్ చేసేటప్పుడు పొటాషియం రిచ్ ఫెర్టిలైజర్ని యూస్ చేయాలి. ఫాస్ఫరస్ హై ఉన్న ఫెర్టిలైజర్స్ లైక్ డిఏపి, ఈ డిఏపిని ఎక్కువగా ఈ ప్లాంట్కి ఇవ్వడం వల్ల బడ్స్ రాలిపోతాయి. దీనికి సొల్యూషన్ ఏంటంటే, ఫాస్ఫరస్ హై ఉన్న ఫెర్టిలైజర్స్ డిఏపి, బోన్ మీల్ మనం హైబిస్కస్కి తక్కువ అమౌంట్లో ఫీడ్ చేయాలి. అండ్ పొటాషియం హై ఫెర్టిలైజర్స్ లైక్ బనానా పీల్స్, ఆరెంజ్ పీల్స్, మ్యూరెట్ ఆఫ్ పొటాష్ ఇలాంటివి యూస్ చేస్తే బడ్ డ్రాప్ ప్రాబ్లం తగ్గి మంచి ఫ్లవరింగ్ వస్తుంది. ఫిఫ్త్ పాయింట్, రెగ్యులర్ టిల్లింగ్. టిల్లింగ్ అంటే మనం పాట్లో సాయిల్ని ఏదైనా టూల్ తీసుకొని కొంచెం లూజ్ చేసుకుంటాం కదా, దాన్ని టిల్లింగ్ అంటారు.
మనం ఇలా రెగ్యులర్గా చేయడం వల్ల ప్లాంట్ టాప్ లేయర్లో ఉన్న రూట్స్ డ్యామేజ్ అవుతాయి. రూట్స్ డ్యామేజ్ అయితే ప్లాంట్ షాక్కి గురవుతుంది అండ్ హెల్తీగా గ్రో అవ్వలేదు. సో మొగ్గలు మధ్యలోనే ఫ్లవర్ అవ్వకుండా కింద పడిపోతాయి. సో మీరు ఎక్కువ ఈ మందరం ప్లాంట్ సాయిల్ అండ్ రూట్స్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటే ఈ బడ్ డ్రాప్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. 6th పాయింట్, న్యూట్రిషన్ డెఫిషియన్సీ, మెయిన్లీ కాల్షియం అండ్ పొటాషియం. ఈ న్యూట్రిషన్ డెఫిషియన్సీ అనేది కామన్ ప్రాబ్లం. ఈ డెఫిషియన్సీ మనకి మేజర్ న్యూట్రియంట్స్ లైక్ ఎన్పీకే, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం సరిగా ప్లాంట్కి అందకపోవడం వల్ల వస్తుంది. ఇంకా మైక్రో ఆర్ మైనర్ న్యూట్రియంట్స్ లైక్ కాల్షియం, ఐరన్, కాపర్, జింక్, సల్ఫర్ ఇలాంటివి కూడా ప్లాంట్కి తక్కువ అవడం వల్ల న్యూట్రిషన్ డెఫిషియన్సీ వస్తుంది. ప్లాంట్కి కావాల్సిన న్యూట్రియంట్స్ అందకపోతే ఆ ఎఫెక్ట్ ఫ్లవరింగ్ మీద అండ్ ఫ్లవర్ బడ్స్ మీద పడుతుంది. సో బడ్స్ వీక్ అయిపోయి రాలిపోతాయి. ఇలా అవ్వకుండా ఉండాలంటే దీనికి సొల్యూషన్, ఈ మేజర్ అండ్ మైనర్ న్యూట్రియంట్స్ అన్నీ ఉన్న బ్యాలెన్స్డ్ ఫెర్టిలైజర్ని ప్లాంట్కి ఫీడ్ చేస్తే ఈ బడ్ డ్రాపింగ్ అనేది సాల్వ్ అవుతుంది. మెయిన్గా కాల్షియం అండ్ పొటాషియం హై ఉన్నవి ఫీడ్ చేయాలి. కాల్షియం మనకి ఎగ్ షెల్స్లో అంటే కోడిగుడ్డు పెంకుల్లో దొరుకుతుంది అండ్ ఇంకా వుడ్ డాష్లో కూడా దొరుకుతుంది. వుడ్ డాష్ ఒక 1 స్పూన్ లేదా ఎగ్ షెల్స్ క్రష్ చేసి ఒక 2 స్పూన్స్ అప్లై చేసుకోవచ్చు. అండ్ పొటాషియం ప్లాంట్కి లభించడానికి మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 1/2 స్పూన్ లేదా 2 డ్రైడ్ బనానా పీల్స్ ప్లాంట్కి ఫీడ్ చేయాలి. 7th పాయింట్, ట్రాన్స్ప్లాంట్ ఆర్ రీపోటింగ్ షాక్. మనం ప్లాంట్ని నర్సరీ నుండి కొని తీసుకురాగానే రీపోటింగ్ చేస్తాం కదా, అలా అస్సలు చేయకూడదు. వెంటనే రీపోర్ట్ చేస్తే ప్లాంట్ ఒకసారి మన హౌస్ క్లైమేట్కి వెంటనే సెట్ అవ్వలేక షాక్కి గురవుతుంది. సో ఆ స్ట్రెస్ వల్ల ప్లాంట్ బడ్స్ అనేవి రాలిపోతాయి. దీనికి సొల్యూషన్ ఏంటంటే ప్లాంట్ని ఒక 4 to 5 డేస్ మన హౌస్లో ఉండే క్లైమేటిక్ కండిషన్స్కి అలవాటు పడేలాగా చేసి అప్పుడు మనం రీపోర్టింగ్ చేసుకోవాలి. రీపోర్టింగ్ చేశాక ప్లాంట్ని డైరెక్ట్ సన్లైట్లో వెంటనే అస్సలు పెట్టకూడదు ఫ్రెండ్స్. రీపోర్టింగ్ అయ్యాక ఒక 3 to 4 డేస్ కొంచెం షేడీ ప్లేస్లో ప్లాంట్ని పెట్టుకొని ఆ 4 డేస్ అయ్యాక ఫుల్ సన్లో ప్లేస్ చేసుకోవాలి. రీపోర్టింగ్ చేశాక మనం 1 స్పూన్ ఎప్సమ్ సాల్ట్ వాటర్లో మిక్స్ చేసి ప్లాంట్ మొత్తం స్ప్రే చేసుకుంటే చాలా మంచిది. ఎప్సమ్ సాల్ట్ వల్ల లీవ్స్ చాలా హెల్దీ అండ్ షైనీగా ఉంటాయి. 7th పాయింట్, మోర్ హీట్ ఫ్రమ్ టెర్రస్. మందరం ప్లాంట్ని టెర్రస్ పైన ప్లేస్ చేసుకుంటే సమ్మర్ టైంలో గ్రౌండ్ అంతా బాగా హీట్ అయిపోతుంది కదా, ఆ హీట్ పాట్ అడుగు నుండి ప్లాంట్కి వెళ్తుంది. సో ఆ ఎక్సెస్ హీట్ వల్ల మొగ్గలు పసుపు రంగులోకి మారి రాలిపోతాయి. దీనికి సొల్యూషన్ ఏంటంటే ప్లాంట్కి గ్రౌండ్కి మధ్యలో 1-8 ఇంచెస్ గ్యాప్ ఉండేలా ప్లేస్ చేసుకుంటే హీట్ పాట్ బేస్ నుండి అబ్జార్బ్ అవ్వదు. సో పాట్కి అండ్ గ్రౌండ్కి మధ్యలో గ్యాప్ క్రియేట్ చేయడానికి ఈ స్టాండ్స్ యూస్ చేస్తున్నా. అమెజాన్లో మనకి ప్లాంట్ స్టాండ్స్ అవైలబుల్గా దొరుకుతున్నాయి. నేను కూడా వీటిని అమెజాన్లోనే పర్చేస్ చేశాను. ఇలాంటి స్టాండ్స్ మీద ప్లాంట్స్ని పెట్టుకోవడం వల్ల హైబిస్కస్ ఫ్లవర్ బడ్స్ అనేవి రాలిపోకుండా ఉంటాయి. ఓకే గైస్, ఈ 8 పాయింట్స్ తెలుసుకున్నారు కదా. మీ హైబిస్కస్ ప్లాంట్కి బడ్ డ్రాప్ ప్రాబ్లం ఏమన్నా ఉంటే నేను ఇప్పుడు చెప్పిన రీజన్స్లో ఏదో ఒకటి అయి ఉండొచ్చు. ఆ రీజన్ ఏంటో గుర్తించి దానికి తగినట్టు ప్లాంట్ని ట్రీట్ చేయండి. అండ్ ఇంకా మీ దగ్గర ఏ కలర్ మందరం ప్లాంట్స్ ఉన్నాయో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్ అండ్ హ్యాపీ గార్డెనింగ్.